ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ జూన్ 15, 2021. వారం మంగళవారం. తిథి పంచమి. రాత్రి 10:57 వరకు. నక్షత్రం ఆశ్లేష. రాత్రి 9:42 వరకు. వర్జము ఉదయం 9:59 నుండి 11:40 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:12 నుండి 9:05 వరకు మరియు రాత్రి 11:02 నుండి 11:46 వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:11 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ధన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. మేషరాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. వృషభ రాశి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సూచన. వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు తెల్లచిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడినా అధిగమిస్తారు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. కర్కాటక రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందే అవకాశం. సింహరాశివారు ఆరావళి కుంకుమతో ఇష్టదేవత ఆరాధన చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కన్యారాశి. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు అందడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కన్యారాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. తులారాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.
తులారాశివారు గోసేవ చేయడం, శ్రీ గణేష కవచాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి. ముఖ్యమైన పనులలో ఎదురైన ఆటంకాలు మిత్రుల సాయంతో తొలగించుకుంటారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు. సోదరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ధనుస్సు రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. కొత్త ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చిరకాల మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తులాభ సూచన. కుంభరాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగించుకుంటారు. మీనరాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.